వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పాలకాయలు, చాలా పాత వంట అండి ఇది. చాలా బాగుంటుంది టేస్టీగానా. ఇది చిన్నపిల్లలు కూడా తినచ్చు. దీంట్లో కారం అది వేయము, కారం ఫ్లేవర్ కోసం వామ్ వేస్తాము. ఇది ఎలా చేయాలో, దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం. పాలకాయలు తయారు చేసుకోవడానికి వరిపిండి, ఒక గిన్నె వరిపిండి తీసుకున్నాము. ఏ గిన్నెతో అయితే వరిపిండి తీసుకున్నామో అదే క్వాంటిటీ వాటరు, పాలు కలిపిన మిక్స్ అండి. సగం నీళ్లు సగం పాలు కలిపి ఉంచుకోవాలి. పిండి ఎంతైతే ఇది అంత, వాము, ఉప్పు, నూనె. ఇంకా దీంట్లో కారం అది వేయము, ఓన్లీ వాము ఫ్లేవర్ తోటే టేస్ట్ వస్తుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాలు నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టాము, మరుగుతున్నాయి. ఇప్పుడు వామ్ వేద్దాము. వాము జీర్ణశక్తికి కూడా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు గింటితో ఒకసారి కలిపి ఇప్పుడు పిండి వేసుకున్నాము. ఉప్పు ఇప్పుడు వేయకూడదండి, కొంచెం పిండి వేసినాక అప్పుడు ఉప్పు వేయాలి. డైరెక్ట్గా పాలల్లో వేస్తే ఇరిగే ప్రమాదం ఉంది. పొయ్యి మీద స్టవ్ వెలుగుతుండగానే వెయ్యాలి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. పిండి కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసుకుందాము. చూసి మళ్ళీ టేస్ట్ చూసి చాలకపోతే మళ్ళీ వేసుకుందాము. స్టవ్ ఆపేసాం కదా, ఇక కిందకి దించి మిగతా పిండి వేసి కలుపుకుందాము. పిండి కరెక్ట్గా సరిపోయింది కొలత ప్రకారం. ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో అదే గిన్నెతో పాలు నీళ్లు కలిపిన ఇది తీసుకుంటే సరిపోద్ది. ఉప్పు సరి చూసుకోవాలి, టేస్ట్ ఎలా ఉందో కొంచెం చూసి వేసుకోవాలి. వాము పంటికి తగులుతా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నూనె వేయాలి, ఎందుకంటే మనకి చేతికి అంటుకోకుండా చక్కగా చేసుకోవటానికి బాగుంటాయి. ఇప్పుడు ఇలా తిప్పేసి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే ఆరుతుంది. అప్పటికి మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. పీట తీసుకుని దీనికి కొంచెం నూనె రాసుకోవాలి. మన చేతికి కూడా నూనె రాసుకుని ఈ ఉండని మనము పిసుక్కుని ఇలాగా ఈ షేప్లో చేసుకున్నాం. దీన్ని కొంచెం తీసుకుని ఇలాగా దీని మీద ఇలాగ పావులా గుద్దుకోవాలి. ఇలాగ పాముల్లా ఒత్తుకోవాలి. కొన్ని ఒత్తి చూపిస్తాను మళ్ళీ. ఇలాగ బారికి చేసుకుని కొన్ని చేశాను, పక్కన పెట్టాను. ఈ థిక్నెస్ చాలండి, మరి ఇలా అవద్దు, ఉడకటం కష్టమవుతుంది. ఇవి ఇలా పెట్టేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఈ లాస్ట్ కొసలు సమంగా లేవు, అందుకని తీసేస్తున్నాను. ఇలా ప్లేట్ పెట్టుకుని ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకు కూడా చక్కగా టీవీ చూస్తే మంచి కాలక్షేపమైన స్నాక్ ఐటెం. పీట మీద చేసుకోవచ్చు, నేను దీని మీద చేస్తున్నాను. కొంచెం ఏదైనా కొంచెం బరగ్గా ఉన్న ప్లేస్ మీద అయితే నీట్గా వస్తుంది, లేదంటే మెత్తగా ఉంటే రావు. ఇంకా అన్నీ ఇలా కట్ చేసుకోవటమేనండి. కట్ చేసి వేపేటప్పుడు చూపిస్తాను. బాండి పెట్టి నూనె పోసి వేడెక్కనిచ్చాము. ఇవి ఇలాగన్నీ ఇలా చేసుకోవాలి. కొంచెం కొంచెం నూనె కాగిందో లేదో చూద్దాం. కాగింది, మొత్తం వేసేద్దాం. ఇక ఇవి అలా వేగనిద్దాం. మీడియము కాదు, హై కాదు, మధ్యలో, హై కాకుండా లో కాకుండా మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి ఇలాగ వేగుతూ ఉంటాయి. వేయించేసాము చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము. పాలకాయలు రెడీ అయ్యాయండి.
ఎంతో టేస్టీగా గుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది చాలా పాత వంట అండి, చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఈ వంట మీరు కూడా చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.